సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మనీ, వెల్కమ్ టు మై ఛానల్. నెల్సన్ ఇప్పుడు మన నా పక్కన ఉన్నాడు కదా, మనోడి పేరు నెల్సన్. నేను ఇప్పుడు మమ్మల్ని హోస్ట్ చేసిన అతని ఇంట్లోనే ఇతను కలిసాం. ఇప్పుడు మనకి లోకల్లో ఉన్న ప్లేసెస్ అవి చూపిస్తామని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చాడు. మేము ఉంటున్న ప్లేస్కి పక్కనే కరోరా ఫారెస్ట్ అనే ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లో ఒక చిన్న విలేజ్ ఉంటే ఇక్కడికి వచ్చాం ఏమైనా తిందామని. బాగా ఆకలిస్తుంది, పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఇదేదో లోకల్ రెస్టారెంట్ అంట, చూడండి ఎలా ఉందో. మనోడు మా రూమ్లో మాతో పాటే ఉంటున్నాడు, నెల్సన్ అని. ఇక్కడ ఆఫ్రికన్ ఏముంది లోపల, ఇగో లోకల్ రెస్టారెంట్, ఏదో వండుతున్నారు. అక్కడ ఉంది కదా అదంతా మెను. ఓ, డూ యూ హ్యావ్ బిర్యానీ ఆల్సో? బిర్యానీ You have all the items? Yes, all of them. Oh, okay. Yeah. But we don't have here. We don't have that here. Oh, you don't have here, okay. ఇక్కడ వీళ్ళ మెన్యూలో బిర్యానీ కూడా ఉంది. బిర్యానీ ఉందని అడిగితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదని చెప్పి చెప్పారు. లోపలికి వెళ్ళి చూద్దాం ఏముందా. పేగలా? మేక పేగలా? బోటి ఏమున్నాయంటే ఇక్కడ చెప్తాను. రెస్టారెంట్ అన్నారు, ప్లేస్ ఏది కూర్చోడానికి. చూడండి ఎలా ఉంది లోపల, అమాయకం ఇరికించాం. ఇక్కడెక్కడ చోటే లేదు కూర్చోడానికి. ఇట ఏమున్నాయంటే ఇంతకి ఉగాలి ఉందంట. ఉగాలిను అడే తింటున్నాడు. గోట్ ఇంట్రెస్ట్ అంటే. సో విచ్ వన్ ఈస్ గుడ్ టు ఈట్? బికాస్ దే జస్ట్ హావ్ బీఫ్. సో లెట్స్ జస్ట్ బీఫ్. నో, వి డోంట్ ఈట్ బీఫ్. నో, లెట్స్ జస్ట్ ఈట్ బీన్స్. బీన్స్, రాజ్మా. బీన్స్, యా, ఐ ఈట్ దిస్. దిస్ ఇస్ బీన్స్. What is that? No, not that. This one? Makumbo. Makumbo. This is a... This is a meh... Boat? No. No, no. Boat? No. Cow. Cow? Oh, beef. No, no. What about... No, we only eat coco meh too. Oh shit. What about you? It's okay, fine. Beans. What is that? Use beans. Cabbage. Rajma, yeah, beans. Okay, we'll eat this. Rajma chawla. With, yeah. Okay. Okay. How much? Pili pili, what is pili pili? Chagas. చాగస్ అంటే పిలి పిలి అంటున్నాడు. ఓ, చిల్లీస్. చిల్లీస్, హౌ కెన్ ఈట్ ఐ రా చిల్లీ? కారం కదా. చపాతీలు కూడా ఉన్నాయి తినడానికి. ఉగాలి మీన్స్ రైస్. ఉగాలి మీన్స్ ఉగాలి. నో, ఇట్ ఇస్ నాట్ ఉగాలి. ఉగాలి మీన్స్ కర్రీ ఆర్ ఫుడ్? నో, అది వైట్ గా ఉంటది బ్రో. ఇట్స్ కైండ్ ఆఫ్ రైస్. నో, దిస్ వన్. ఏంటది? ఓ, కెన్ ఐ సీ ఇట్? ఉగాలి అంటే ఓకే. ఓకే, ఉగాలి ఏదో ఎంత ముద్దలా ఉంది. కొంచెం ఉగాలినా బీన్స్ కర్రీ ఉంది, అది తిందాం. ఇంకోటి ఇంకా మనకు వద్దులండి, కొత్త రకాలు. ప్రస్తుతానికి చిన్న చిన్నగా వెళ్దాం, మరీ లోకల్ డిష్ డెప్త్కి వెళ్ళిపోద్దు. సూర్య బ్రో ఉగాలినా పిక్కల కూర తీసుకున్నాడు. నేను కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇద్దరం ఒకేసారి తీసుకుని దబ్బడిపోవడం ఎందుకని చెప్పి ఒక ప్లేట్ తీసుకున్నాం. పొద్దున్నే హెడ్ బాత్ చేయడం వల్ల జుత్తు అంతా కంట్లో పడిపోతుంది బొక్కలాగా. ఏంటి ఎలాగుంది ఇది? బాగుందా? చప్పకుంది. ఇది మాత్రం చప్పకుంది. ఆవు టేస్ట్ ఎట్లుందని చెప్పి ఆవు పేగల కూర ఉంది అంట, తింటావా? వద్దు భయ్యా, నాకు ట్రై చేయి. దీని మీద కూర్చుని ఇరిగిపోద్ది అంటావా? వద్దులే, నించునే మేనేజ్ చేద్దాం. ఇదిగో ఇది, ఈ బొచ్చులో కొంచెం ఉప్మాలా ఉంది. ఇదేదో ఉగాలి ఉప్మాలా ఉంది. దీంతో పాటు పిక్కల కూడా కూర, పిక్కల కూర ఇచ్చాడు. మరి ఉత్తిగా తింటే చప్పగా బాగాలేదు, కానీ పిక్కలతో తింటే మేనేజ్ చేయొచ్చు పర్లా.
హౌ మచ్ ఇస్ దిస్ అక్క? 150 అంట ఓ ప్లేట్. 150 ఇండియన్ షిల్లింగ్ అంటే దాదాపు 80 రూపాయలు. తినచ్చా? ఓకేనా, తినచ్చా? పిక్కలు బ్రో, పిక్కలు. అది ఉగాలి, ఉగాలి ఉప్మాలా ఉంది చప్పగా, ఇడ్లీ నొక్కతో చేసినట్టు. ఏంటో మరి ఇది ఏదో ఒకటి తింటాలి. నేను ఉగాలి చాలా చప్పగా ఉంది, బట్ మేనేజ్ చేసొచ్చు పర్ల. ఇట్లా మనతో వచ్చాడు కదా నెల్సన్, బీఫునా చపాతి తింటాడంట. దిస్ ఈజ్ బీఫ్. ఓకే, ఐ థాట్ ఇట్ వాజ్ మే. పులుసు వేసుకొని కొంచెం పులుసు, కొంచెం క్యాబేజీ కూర. కొంచెం క్యాబేజు, క్యాబేజ్ మరి చపాతి, చపాతి చపాతి గుడ్. ఓ చపాతి. ఓకే, ఏం తినాలో తెలియట్లేదు. బీఫ్ హీ డోంట్ ఈట్ బీఫ్ బికాస్ వి ప్రే కౌస్ ఇన్ ఇండియా, సో దట్స్ వై వి డోంట్ ఈట్ బీఫ్. వాట్ ఈస్ దిస్ ప్లేస్ నేమ్? దిస్ కోల్డ్ కిజిజింజోరోగే, మీన్స్ విలేజ్ జింజోరోగే. ఈ ప్లేస్ పేరు కిజిజింగరో, కిజిజింజోరోగే. ఈ ప్లేస్ పేరు కిజిజింగరోగే అంటే జస్ట్ ఆపోజిట్ ఆర్ బిసైడ్ సిటీ పార్క్. ఈ సిటీ పార్క్ లోపల చిన్న ఒక ఇలాంటివి రేకుల షెడ్లు అవి వేసో 10-15 ఇళ్ళు ఉన్నాయి, చిన్న స్లమ్లా ఉంది ఇది. దీన్ని కిజిజిజింగరోగే అంటారంట. నోరు కూడా తిరగట్లేదు ఈ పేర్లు. ఉగాని అయితే ట్రై చేసాము, అది ఉప్మాలో ఉంది, కాకపోతే ఉప్పు ఏమీ వేయలేదేమో, చాలా చప్పగా ఉంది టేస్ట్. 150 షిల్లింగ్ ఏదో సర్లే, కడుపు నిండాలి కాబట్టి ఏదో తినాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ లోకల్గా వైన్ ఏదో దొరుకుద్ది, తక్కువ రేటుకి వైన్ ఏదో దొరుకుద్ది అంట. ఆ చోటుకి తీసుకెళ్తున్నాడు మన నెల్సన్ బ్రో. ఇది కూడా ఏదో చిన్న స్లమ్లానే ఉంది చూడడానికి. ఏముందిరా ఇక్కడ చుట్టూ ఏదో అడవిలో ఉంది చూడడానికి. ఓ ఏంటో పాకల మధ్యలోకి తీసుకెళ్తున్నాడు. ఈ అమ్మ ఇక్కడ పూల్ టేబుల్ కూడా ఉంది ఆడుకోవడానికి. హాయ్ జాంబో, జాంబో క్లబ్. హాయ్ హాయ్ జాంబో, ఓజా 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 సావా సావా అంటే ఓకే ఓకే అనే. ఇక్కడ ఈ మొత్తం ఇదంతా అడవి కదా, సో ఇక్కడ నుంచి బయటకు ఎలా వెళ్తే టౌన్కి వెళ్ళిపోవచ్చు. వీటితోనే ఉగాలి అనేది తయారు చేస్తారంట ఇవి పెద్దవి అయ్యాక. ఓ ది ఇదా మొక్కజొన్నలు కదా బ్రో ఇవి. ఓహో, మొక్కజొన్నలు పెద్దవి అయ్యాక తయారు చేస్తారా? ఇట్స్ ఎ కార్న్. సో ఉగాలి ఇస్ మేడ్ ఆఫ్ కార్న్ పౌడర్. మొక్కజొన్న పిండితో తయారు చేస్తారా ఉగాలి? నేను ఇంకా అది ఏదో కొత్త రకం చెట్టు అనుకుని ఆశ్చర్యపోతున్నాను నేను ఒకలాగా. అది చుట్టూ చూడండి, తుప్పలు తుప్పల్లా ఉన్నాయి. ఇక్కడేమో ఆ పెద్ద అవకాడో చెట్టు ఉంది. ఇండియాలో ఈ ఫ్రూట్ అయితే మామూలు ఎక్స్పెన్సివ్ కాదు, ఇక్కడ అయితే తుప్పల్లో కూడా దొరికేస్తుంది. వీ కాంట్ ప్లక్ ఇట్ రైట్? ఇది ఎవడదో ఇల్లట, ఏమో చిన్న పాకల, ఏమో లోపల చిన్న పాకల ఉంది. వీటిని లాక్కెళ్తాడు, మనల్ని లాక్కెళ్తాడు. యా ఓజా ఓజా సావ సావ్.